విజయవాడ దుర్గగుడిలో జరుగుతున్న అరాచకాలపై ఆధ్యాత్మికవేత్తలు హిందూ ధర్మ పరిరక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వంపై అవగాహన లేని ఐఏఎస్లను ఆలయాలకు అధికారులుగా నియమించడం కారణంగా హిందుత్వం మంటకలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తుకు విరుద్ధంగా నిర్మాణాలు చేయడం కారణంగా రాష్ట్రాన్ని పాలించే వారికి కీడు జరిగే ప్రమాదం ఉంటుందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం అందిస్తారు. అంతా హిందూ ధర్మ హిందూ పరిరక్షణ వాదులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవ సంప్రదాయాన్ని తీసుకొచ్చి శైవ క్షేత్రాల్లో ఆపాదించాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు దుర్గగుడిలో జరుగుతున్న పరిణామాలు మనం ఏ రకంగా చూడవచ్చు? హలో, ఆవిడకి ఏ ఉద్దేశంతో ఇన్ని పూజలు ఇవి చేస్తుందో మాకు తెలియదు. అసలు దీనికి ఒక నియమం ఉంటుంది, పవిత్రోత్సవాలు అవి వైష్ణవులు చేస్తారు, అటువంటి పవిత్రోత్సవాలను కూడా ఇక్కడ అంటగట్టేసింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏమిటంటే, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, భక్తులు తక్కువ వస్తున్నారు కాబట్టి ప్రచారం చేసుకోవాలన్న దురాలోచనతో ఆవిడ ప్రవర్తిస్తోంది. కానీ ఇక్కడ నిజంగా నైతికంగా దేవుడికి ఆ ఆగమాలకి ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియదు. ఆమె ఎప్పుడో పూర్వకాలంలో ఎప్పుడో ఒక 2-3 సంవత్సరాల క్రితము తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసి ఉంటారు. అటువంటి అక్కడ ఉన్న పవిత్రోత్సవాల్ని సారె పెట్టడాలు ఇలాంటివన్నీ కూడా, అసలు సారే అంటే అక్క చెల్లెలకు పెట్టుకునే సారే, అటువంటి సారెను కూడా ఈరోజు గ్రామదేవతలు తీసుకొచ్చి పవిత్రమైన గొడుగు తీసుకొచ్చి సారె పెట్టించే ఒక తంతు కూడా తయారు చేసింది. అంటే వీళ్ళందరికీ కూడా ఒక ఐఏఎస్ని వేయడమే మహాపొరపాటు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి తెలిసింది సబ్జెక్ట్ ఏంటంటే, సమాజంలో ప్రజలకు ఏమేమి చేయాలో అదే తెలుసు, కానీ దేవుడికి ఏం చేయాలో తెలియదు. అటువంటి వ్యక్తులను ఈరోజు ఇక్కడ పెట్టడం వల్ల భక్తులు రాబడే, అంటే భక్తులు ఎవరు కూడా ఈ మధ్యకాలంలో మీరు చూడండి గుడికి వెళ్ళడమే మానేశారు. 60 దాటిన వల్ల ఎవరు కూడా గుడి అన్ని మెట్లు ఎక్కే ఈరోజు ఆ యొక్క దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచించాలి, భక్తులు దూరం చేసే ఒక యంత్రాన్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉంది, కానీ భక్తులు చేరువ చేసే ఒక యంత్రాన్ని ఇక్కడ స్థాపించడం ఎవరు పూనుకోవట్లేదు. మరి ఉన్న ఐఏఎస్లు కూడా ఆలోచించాలి. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఐఏఎస్ఏ, మరి కమిషనర్ ఒక ఐఏఎస్ఏ, వాళ్ళందరికీ తగ్గట్టు ఈమె ఐఏఎస్ఏ. ఇప్పుడు మీరు అంటే కూలగొట్టడానికి వాళ్ళకి కావాల్సిన భూములు దోచుకోవడానికి మాత్రమే ఈ ఐఏఎస్ పనికొస్తుంది, కానీ ఈ దేవాలయాలు రక్షించడానికి కానీ ఇక్కడ శాస్త్ర విధానాల్లో పూజలు చేయడానికి కానీ వీళ్ళు పనికిరారు అనేది నా ఉద్దేశం. సార్, అయితే మీరు చెప్పండి, ఇక్కడ ఒక ఆగమ శాస్త్రం ఉంది, వైదిక కమిటీ ఉంది, ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఆగమ శాస్త్రం ప్రకారం మనకు పూజలు చేయాల్సి ఉంది. వీటిని ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈవిడ ఈవో సొంత పెత్తనం ఏ రకంగా చేయగలుగుతుంది? ఇక్కడ వైష్ణవానికి శైవానికి అనే తేడా లేదు, ఆ భేదం భక్తుల్లో ఉండదు. కేవలం ఇలాంటి ఈవోలు వల్ల ఈవోలు చూపిస్తమే తప్పితే భక్తుల్లో ఏ రకమైన తరతమ్యాలు ఉండవు. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివవే అని శాస్త్రం చెబుతుంది. శివుడు విష్ణువుకి భేదాలు లేవు, వాళ్ళిద్దరూ కలయిక ఒకటే అని చెప్పి అందరూ భక్తులందరూ నమ్మకం. కానీ ఆగమాలు వేరుగా ఉంటాయి, శైవాగమనం వైష్ణవాగమనం శాక్తేయం అనేది. ఈ శాక్తేయానికి వచ్చేపాటికి అటు వైష్ణవం ఇటు శైవం రెండు కూడా ఆరాధించే దేవతలు ఏంటంటే అమ్మవార్లు. ఆ అమ్మవారుల్లో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, అంటే దుర్గా మల్లేశ్వర స్వామి అంటే సాక్షాత్తు శివుడితో కలిపిన అమ్మవారు అని చెబుతాం. కానీ ఎవరైనా సరే మీరు అడగండి, ఏ భక్తుడైనా సరే విజయవాడ దుర్గ గుడికి వెళ్ళి వచ్చానంటాడు, దుర్గమ్మ దర్శనం చేసుకొచ్చానంటాడు, మల్లేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చాను, మల్లేశ్వర స్వామి ప్రసాదం అని ఎవరు. అలాంటి పరమ పవిత్రమైన దేవాలయ వ్యవస్థని ఇలా దేవాలయ వ్యవస్థలో వాళ్ళకి ఏమీ తెలియక ఇలా కేవలం ధనార్జన కోసమే ఉండే ఐఏఎస్లు వీళ్ళని ఇక్కడ వేయటం వల్ల వాళ్ళు కలెక్షనే, వాళ్ళు ఏ రకంగా భక్తులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. దుర్గగుడికి రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. రాజగోపురం అని చెప్పి కట్టారు, ఆ రాజగోపురంలో 7 అంతస్తులు ఉన్నాయి, కింద 6 అంతస్తులు అమ్మవారికి పూజలు చేస్తే పైన 7 అంతస్తులో భక్తులు నడవచ్చండి? దేవుడి మీద ఎవరన్నా నడిచే పరిస్థితి ఉందా? ఈవిడ తెలివితేటలు ఎట్లా ఏడ్చినాయంటే 6 అంతస్తులో అమ్మవారి పూజలు చేయిస్తుంది, 7 అంతస్తులో భక్తులు నడుస్తూ ఉంటారు. పైపెచ్చు నేను చాలా తెలివితేటలు కలదాన్ని, నేను చెప్పిందే ఇక్కడ వేదం అనేది చెప్పే పరిస్థితుల్లో ఉంది. ఈవిడిని తప్పుదోవ పట్టిస్తానికి ఒక స్థానాచార్య, అతను గతంలో కలిసాల కేసులో 55 లక్షలు మాయ జరిగింది. ఆ 55 లక్షల్లో ఆయన కూడా ఒక
పాత్రధారి. అలాగే అసలు వచ్చో రాదో తెలియదు, శాస్త్రం తెలుసో తెలియనో శంకర శాండిల్య, వీళ్ళిద్దరూ కూడా ఈవో పక్కన చేరి ఈ దుర్గగుడి యొక్క పవిత్రతను పాడు చేసే పరిస్థితుల్లో ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వేద పండితుడు, ఆయన వాస్తు కూడా చూసే వ్యక్తి, ఆయన స్వయంగా వచ్చి వాస్తు విరుద్ధంగా ఉంది, ఇవి ఇట్లా చేయకూడదు, వాస్తు విరుద్ధమైన పనులు చేస్తే ఇటు రాజుకు అటు రాజ్యానికి అరిష్టం అని చెప్పి సాక్షాత్తు వాస్తు ఈ అమరావతి రాజధానికి వాస్తు చూసే సిద్ధాంతే వచ్చి చెబితే ఈవిడ పట్టించుకోని పరిస్థితి. కృత్రిమంగా వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయడం ఏంటంటే దేవాలయం ఎలా ఉందో అలా ఉంచాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే పాలకులు కూడా ఎలా ఉన్నారంటే పుష్కరాలు జరిగితే కొత్త నీరు వస్తుంది, 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరం, ఆ పుష్కరుడు దాంట్లో ఉంటాడు కాబట్టి స్నానం చేస్తే మన పూర్వజన్మ సుకృతాలు ఏమన్నా మిగిలిపోయిన ఉంటాయి మనకు అంటుతే అనుకుంటారు. ఇక్కడ మనకేంటంటే మనం నదిలో స్నానం చేయకుండా కేవలం పొక్కలైన కొండల్లో స్నానం చేసాం. దేవాలయాలు ఎక్కడైనా పుష్కరాలు వస్తే దేవాలయాలకు రంగులేసి దాన్ని విద్యుత్ అలంకారంతో చేసి భక్తులు ఎక్కువ రావడానికి ఏ ప్రభుత్వం అయినా కంకణం కట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటంటే ఆయనకి హిందూ దేవాలయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఏ మతం మీద నమ్మకం లేదు, ఏ మతం మీద నమ్మకం లేదు, ఏ దేవుడి మీద విశ్వాసం లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే 40 దేవాలయాలను విజయవాడలో సంబంధించి నేలమట్టం చేశారు. ఆ రోజున పెద్ద వచ్చిన ఉద్యమం జరిగింది. 6 నెలల్లో ఏవైతే విగ్రహాలు తీసేసామో ఆ విగ్రహాలన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పి ఒక 5 కమిటీతో మెంబర్లు వేశారు మంత్రులతోటి. ఇంతవరకు ఆ దేవాలయాలు దేవుళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇలాంటి తలకాయ నొప్పి ఈవోల్ని దేవాలయ శాఖని భ్రష్టు పట్టిస్తానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు ఇదే పరిస్థితి. కారణం ఏంటంటే మీరు ఒకటి గమనించాలి, స్వతంత్రం వచ్చి మనకు శాసనసభ ఫామ్ అయిన తర్వాత ఏదైనా బడ్జెట్లో శాంక్షన్ చేయని శాఖ ఏదైనా ఉంటే అది దేవాదాయ శాఖ. కానీ దేవాదాయకి సంబంధించిన 2,800 కోట్ల రూపాయలు భక్తులు ఇచ్చే సొమ్ము ఎవడబ్బ సొమ్ము కాదు, అది వీళ్ళ సొత్తు కాదు, వీళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి కాదు, లేకపోతే వీళ్ళేదో దారదత్తంగా ప్రజలకు ఇచ్చిన బాపత కాదు, కేవలం భక్తులు కానుకల రూపంలో 10 మందికి ఉపయోగపడుతుంది అనేది, అలాగే వాళ్ళు పెద్దలు తరించాలని దానాలు చేస్తే ఈరోజు ప్రభుత్వాలు తీరు అవి అమ్ముకొని దేవాలయ వ్యవస్థని నిర్వీర్యం చేసి హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండేదాన్ని హిందూ తీసేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం తీసుకొచ్చారు. ఇలాంటి అయ్యాసలు మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే దీంట్లో పనిచేసే ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వి ప్రసాద్కి కానీ అనురాధ గారికి కానీ చిత్తశుద్ధి లేదు. వాళ్ళు దేవాదాయ శాఖకి పనికిరారు అని గత నుంచి చెబుతూ వస్తున్నాం. ఇలాంటి ఈవోన్లు కూడా తక్షణం మార్చాలి. వాస్తు విరుద్ధమైన పనులు ఏమైనా చేస్తే అది రాజ్యాన్ని పరిపాలించే చంద్రబాబు నాయుడికి కీడే తప్పితే మేలు జరగదు అని చెప్పి ఒక్కసారి గ్రహించి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలకు అన్నీ పరిహారం చేయాలని చెప్పి, అలాగే ఒంటెద్దు పోగొడుతో పోతున్న ఈవోని తక్షణం ఆవిడికి కళ్ళాలు వేసి ఆపాలని ఒక పక్క పాలక మండలి నియమించారు. కనీసం పాలక మండలి చెప్పిన మాట కూడా ఆవిడ వినే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు తీర్మానం చేస్తే చాలామంది భక్తులు సంతోషించారు. ఇప్పుడు ఆ తీర్మానాలన్నీ అవి ఆమోదిస్తారో ఆమోదిస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి ఒంటెద్దు పోగడం వల్ల ఈవో దేవాదాయ వ్యవస్థను మొత్తం నిర్మూలన చేసే పరిస్థితుల్లో ఉంది. అలాగే 175 మంది ఎన్ఎంఆర్లు ఉంటే ముగ్గురిని మాత్రమే పర్మనెంట్గా తీసుకుంది, అందులో ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసింది. హిందూ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి, దేవాలయాల మీద అపనమ్మకంగా ఉన్న వ్యక్తి, ఒక కన్వర్ట్ అయిన వ్యక్తికి, ఆదివారం చర్చికి వెళ్ళే వ్యక్తికి అందులో ఆ పోస్ట్ ఇవ్వటం వల్ల ఈవో గారికి ఏ పైరువీలు చేస్తే ఆ పోస్ట్ వచ్చిందో ఈవో గారు తక్షణం చేయాలి, చెప్పాలి. అలాగే ఆవిడ నిజాయితీ పర్రాలని చెబుతుంది. ఎంతమంది కాంట్రాక్టర్ల దగ్గర మీరు బంగారు బిస్కెట్లు తీసుకున్నారో కూడా మీరు బయటకు వచ్చి మీరు తెలియజేయాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తూ, శాస్త్రవిరుద్ధమైన పనులు ఏమైనా చేస్తే అది రాజ్యానికి రాజుకి సుభిక్షం కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా సుభిక్షం కాదు. మీరు చేసే ఒంటెద్దు పోగడం వల్ల రాష్ట్రం పాడైపోతే, రాష్ట్ర ప్రజలు పాడైపోతే మేము చేతులు కట్టుకొని చూడటానికి మేము సిద్ధంగా లేము, తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం, మా దేవాలయాలను మేము కాపాడుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నా.
అలాగే భక్తులందరికీ కూడా అపాత్ర దానం చేయకండి, మాధవ మానవ సేవ మాధవ సేవ అన్నారు. మీరు ఏ సేవ చేయదలుచుకున్నా మీరే ప్రత్యక్షంగా సేవ చేయండి. మీరు ఇచ్చే దానాలు, అన్నదానానికి ఇచ్చే డబ్బులు, దేవాలయాల అభివృద్ధికి ఇచ్చే డబ్బులన్నీ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రులు అవినీతి అధికారులందరికీ కూడా విలాసానికి ఉపయోగపడుతున్నాయి తప్పితే హిందూ భక్తులకు మాత్రం ఏ రకంగా ఉపయోగపడట్లేదు. కాబట్టి ఒక్కసారి పెద్ద మనసుతోటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా భక్తులందరికీ కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోకపోతే, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ వైఖరి మార్చుకోకపోతే, ముఖ్యమంత్రి గారు కనుక దీంట్లో జోక్యం చేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది ముఖ్యమంత్రి, అలాగే పరిపాలించే తెలుగుదేశం పార్టీ అని మీ ద్వారా తెలియజేస్తున్నా. రెండో విషయం, ఈ దసరా ఉత్సవాల్ని బతుకమ్మని ఎట్లాగైతే తెలంగాణలో స్టేట్ ఫెస్టివల్గా చేశారో మన రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పూనుకొని దసరా ఉత్సవాలు రాకపోతున్నాయి, ఆ రాబోయే క్రమంలో స్టేట్ ఫెస్టివల్గా దాన్ని అనౌన్స్ చేయాలని చెప్పి 100 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు దుర్గగుడిలో జరుగుతున్న పరిణామాలను మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అవినీతి జరుగుతుంది అంటున్నారు, వాసు విరుద్ధంగా జరుగుతుంది, మీరు ఏ విధంగా చూస్తారు? దేశంలో విద్య, వైద్యం, నైవేద్యం ఈ మూడు పవిత్రమైనటువంటి ఇవి కనుక విద్యాలయాలు విద్యా వ్యవస్థ పాడైపోయింది. ఇక వైద్యం సంగతి చెప్పనక్కర్లేదు. నైవేద్యం దేవాలయాల దగ్గరికి వచ్చేటప్పటికి అధ్వాన్న స్థితిలో పడిపోయినాయి. దేవాలయ మాన్యాలన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దుర్గగుడి ఈ నేపథ్యంలోనే దుర్గగుడిలో మరి అనేక రకాలైనటువంటి సేవలను, ఆచార ప్రథమో ధర్మ, ఆచారం అనేటువంటిది మొట్టమొదటి ధర్మం. ఈ ఆచారం అనేటప్పటికి వచ్చేటప్పటికి వైష్ణవం, శాక్తేయం, శైవం అని మూడు సంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవం అంటే విష్ణువాలయాల్లో ఉండేటువంటి యొక్క అర్చనా విధానాలు, అది ఒక రకం. శైవం వచ్చేటప్పటికి శివాలయాల్లో జరిగేటువంటి అర్చనా విధానాలు ఒక రకం. శాక్తేయం అమ్మవారి ఆలయాల్లోకి వచ్చేటప్పటికి జరిగేటువంటి యొక్క పూజలు విధులవన్నీ కూడా ఇది ఒక రకం. కనుక వైష్ణవాలయంలో ప్రవేశించి కాకిని అమలేకలు తగిలించుకొని నేను నెమల్ని అని భావించినట్టుగా మరి వైష్ణవాలయంలో పనిచేసి వచ్చినంత మాత్రం చేత అక్కడ ఉండేటువంటి ఆ సేవలు, తోమాల సేవ, పూలంగి సేవ, గరుడ సేవ, వాహన సేవ, ఇవన్నీ వైష్ణవాలయాల్లో చేసేటువంటి యొక్క నిత్యోత్సవాలు అవి. అలా అవి తీసుకొచ్చి వైష్ణవాలయం శాక్తేయం ఆ సేవ అమ్మవారి ఆలయంలో ప్రవేశపెట్టడం, అలాగే సర్వసామాన్యంగా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా దసరా ఉత్సవాల్లో 1,00,000 కుంకుమార్చనకి 1,000 రూపాయలు ఉండేది ఇదివరకు టికెట్, దాన్ని 10,000 చేసింది ఆవిడ, 1,000 రూపాయలు. సరే మూలా నక్షత్రం రోజున 3,000 దాన్ని 10,000 చేస్తే అది బాగలేదని చేస్తే 10,000 దాన్ని 5,000 చేసింది. 5,000 పెట్టి మధ్యతరగతి వాడు మరి పూజ చేయించుకోగలడా? అలాగే ఇప్పుడు మెట్ల మార్గం కానీ ఘాట్ రోడ్డు కానీ మరి మూసేశారు. ఆ దీంట్లో గాలిగోపురంలో లిఫ్ట్ ద్వారా పోవాలంటే ఆ లిఫ్ట్ ఎప్పుడు లెఫ్ట్ అవుతుందో తెలియదు. వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎక్కి వెళ్ళగలరా అంటే వెళ్ళలేరు. అంటే భక్తులు రావడానికి చాలా అవరోధం ఏర్పడింది, దీనివల్ల ఆదాయం తగ్గింది. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7 ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల్లో ఆవునేతి దీపారాధనలోనే వెంకటేశ్వర స్వామిని చూసిరావాలి తప్ప కరెంటు దీపాలు మాత్రం అక్కడ అనుమతించరు. అక్కడ సంప్రదాయం ఆది నుంచి ఉన్నటువంటి యొక్క ఇది. దాన్ని చూసి ఇక్కడ అమ్మవారి ఆలయంలో కూడా అది కేవలం లైటింగ్ లేదు, దీపారాధనలో చేయాలనేటప్పటికీ ఆ వేడికి ఆ అర్చక స్వామి అక్కడ కూర్చోలేని పరిస్థితి. అమ్మవారికి చేసిన అలంకారం అన్నీ కూడా మరి ఆ వేడికి కరిగిపోయి ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికి అంతరాయ ప్రవేశం లేదు, ఎటువంటి వాళ్ళైనా సరే ఇటు నుంచి చూసుకొని పోవడమే, వచ్చేవాళ్ళు లేరు, అర్చనలు చేయించుకునే వాళ్ళు లేరు. దేవాలయ ఆదాయానికి పూర్తిగా గండిపడింది అనేటువంటిది నగ్న సత్యం. అలాగే అర్చక స్వాములను కూడా మరి సరైన రీతిలో లేకుండా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. కనుక ఇవన్నీ కూడా గుణి గుణం వేత్తి నవేత్తి నిర్గుణ హాని. ఈ ఆచారం తెలిసినటువంటి వాడు, ఈ సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు అయితేనే ఇక్కడ ఎవరైనా సరిగా చక్కగా నిర్వహించగలుగుతారు. తప్ప ఏమీ తెలియనటువంటి వాడిని ఈ ఆలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేసి మరి ఇటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితుల్ని కల్పించకుండా సరైనటువంటి మంచి మార్గంలో మంచి ఆఫీసర్ని ఎవరన్నా వేసి చేయాలని మీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవాలయాల్లో ఇప్పుడు ఉన్న ఈఓలు కానీ అధికారులు కానీ వారికి దీనికి సంబంధించిన పరిజ్ఞానం లేదని చెప్పి, వేదాలకు సంబంధించిన పరిజ్ఞానం లేదని చెప్పేసి ఇప్పుడు అనుసరిస్తున్న సిద్ధాంతాలను వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు దుర్గగుడిలో జరుగుతున్న పరిణామాలను మీరు ఏ రకంగా చూస్తారు? అంటే
సనాతనంగా వచ్చే ఆచారాలని ఆగమశాస్త్రం ప్రకారం అవలంబించాలి. కానీ ఈ మధ్యలో వచ్చిన అవగాహన లేని ఆఫీసర్లు కానీ దాన్ని వాడాలంటే వాళ్ళని అవగాహన లేనటువంటి వాళ్ళని ఇక్కడ ఎలాక్ట్ చేసిన వాళ్ళు కానీ ముందు వాళ్ళు వాళ్ళ పదవులకు అనర్హులని నా భావన. ఎందుకంటే ఆగమశాస్త్ర ప్రకారం ఏదైనా ఉండాలి. ఆ శాస్త్ర ప్రకారం ఇక్కడ నిర్వర్తించలేకుండా ఉన్న కార్యక్రమాలని భజన చేస్తున్న ప్రధాన పూజారులు కూడా ఇక్కడ పదవులకు అర్హులు కారు. నా ఉద్దేశం అర్హులు కారు. అసలు దీనికి ఎంత దౌర్భాగ్యం అంటే దేవాదాయ శాఖ మంత్రి ఈ పదవిలోకి వచ్చిన దౌర్భాగ్యం మొదటి రోజునే ఇక్కడ సీతారామ దేవస్థానాన్ని ఆక్రమింపు చేశాడు ప్రభుత్వ కార్యాలయానికి. ప్రభుత్వం ఆస్తి కింద అది భావించి దాన్ని మిన్నగుండిపోయాడు. దేవాదాయ శాఖ మంత్రి అయిండు కూడా దేవాలయాన్ని కూలగొడుతున్నా కూడా ఒక హిందూ అయిండు కూడా ఒక క్రైస్తవుడు గాను ఒక ముస్లిం వ్యవస్థ సంబంధిన వ్యక్తిగాను దానికి తోడ్పాటు చేశాడే కానీ దానికి మిన్నగుండిపోయాడు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే దేవాలయాల్లో దానికి అనుగుణంగా వ్యవహరించే అధికారులను నియమించాలని చెప్పి ఐఏఎస్ నియమించడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఒకటి సాధ్యపడుతుంది కానీ ఆధ్యాత్మికంగా సరిపోతుందని చెప్పేసి ఇక్కడ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చరణ్తో సుబ్రహ్మణ్యం 99 టీవీ విజయవాడ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.